బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 10 సంవత్సరాలు యువతను మభ్యపెట్టి మోసం చేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసమర్థత వల్లనే బీజేపీ పడిపోయిందని, దేశ ప్రతిష్ట దిగజారిందని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో బుధవారం ఎన్ఎస్వీఐ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుద్దిల్ల శ్రీనుబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్ఎస్వీఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దూరదృష్టితో రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యువత క్రియాశీల పాత్ర పోషించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి యువతను ప్రోత్సహిస్తున్నారని, 31 సంవత్సరాల వయసులో తనకు శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించారని, యువకుడైన గడ్డం వంశీకృష్ణకు పార్లమెంట్ టికెట్ ఇచ్చారని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, బీజేపీ 10 సంవత్సరాలు యువతను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. 2019లో సర్జికల్ స్ట్రైక్ పేరుతో పాకిస్తాన్తో యుద్ధాన్ని తెరపైకి తెచ్చిందని, ఎన్నికల తర్వాత యుద్ధం బంద్ అయిందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో 3 నెలల ముందే రామాలయం అంశాన్ని ముందుకు తెచ్చి విగ్రహ ప్రతిష్టాపన జరగక ముందే తలంబ్రాలు పంచిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతకానితనం, అసమర్థత వల్ల జీడీపీ పడిపోయిందని, బంగారం ధర ఆకాశాన్ని అంటుతుందని, దేశం తిరోగమనంలో ప్రయాణిస్తుందని ధ్వజమెత్తారు. మనం గమనిస్తే ఈరోజు యువకులను మభ్యపెట్టి యువకులను
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుద్దిల్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఎన్ఎస్యుఐ యువత చేతుల్లో ఉందని అన్నారు. యువకుడైన గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే వారంలో ఒకరోజు నియోజకవర్గంలో పర్యటిస్తాడని, ప్రజలకు తోడుగా అండగా ఉంటాడని హామీ ఇస్తున్నానని తెలిపారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్పై 89 కేసులు ఉన్నాయని, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా పార్టీ కోసం పనిచేశారని, ఆయన సేవలు గుర్తించిన పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల శ్రమ ఎంతో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే 4 గ్యారంటీలు అమలు చేసి డెవలప్మెంట్ పై ట్రైలర్ చూపించామని అన్నారు. ఇంత కష్టమో తెలుసు, అందరూ పోవట్ చేసి తక్కువ ఓట్లు వస్తే ఏదో ఒకటి అన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ
నెక్స్ట్ ఆయన డిసప్పాయింట్ కాలే, వేరే పార్టీకి పోలే, నాతో నేను వేరే కొడతా తల్లి కాంగ్రెస్ పార్టీ నుండి కొట్లాడతాడు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, స్వర్గీయ కాకా వెంకటస్వామికి పెద్దపల్లి నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉందని అన్నారు. నష్టంలో ఉన్న సింగరేణికి 450 కోట్ల రూపాయలు తెప్పించి 100,000 ఉద్యోగాలు కాపాడారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా రేషన్ కార్డులు రాలేదని విమర్శించారు. కాకా హయాంలోనే మొదటిసారిగా రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాలను బీఆర్ఎస్ నాయకులు 10-15 లక్షలకు అమ్ముకున్నారని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు తదితర పథకాలు అమలు కాలేదని, అబద్దాల తెలంగాణ స్కామ్ల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎన్ఎస్వి నాయకులు బండారి సునీల్ గౌడ్, అడప సతీష్, ముఖ్యర శ్రీనివాస్, కోదారి రవికుమార్, కాసర్ల అభిలాష్ రెడ్డి, కుమ్ము అభిలాష్, భరత్, కోల అనిల్, వేర్పుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.